ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వం నియంత్రిత ఆలోచనతో నియంత వ్యవహారంతో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్ జరిపే తీర్తామని తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ప్రాణాలను ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపైన ఉన్నదని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రజలు చర్చనీయాంశంగా చర్చించుకోవడం జరుగుతా ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు పిల్లల తల్లిదండ్రులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ ఇంటర్ యొక్క పరీక్షలను రద్దు చేయండి. ఈ కరోనా సందర్భంలో కరోనా మహమ్మారి ఇంత ఉద్రృతంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఎగ్జామ్స్ జరపడంత అవసరం లేదు. ఆ ఎగ్జామ్స్ వల్ల వచ్చే పెద్ద ఆదాయం ఏం కాదు. లేదంటే ఆ ఎగ్జామ్స్ వల్ల పాస్ అయిన వాళ్ళకి ఏదో పొద్దున్నే ఉద్యోగాలు ఇస్తారా లేదంటే వాళ్ళందరినీ పొద్దున్నే ఉద్యోగాల్లో ఒరగబెడతారా అనే అంశం పైన మొత్తం రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులపైన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దొంగ ప్రేమ ఉలకపోసే బదులు ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికైతే ఎక్కడ కూడా పరిశ్రమలు తేవడానికి చేతగాలేదు. కానీ ఈ విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడానికి ఈ విద్యార్థులను ఈ కరోనా సందర్భంలో వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈ ఎగ్జామ్ జరపాలా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. కనీసం ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంబంధిత మంత్రులు కానీ లేదంటే ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు కూడా దీని గురించి ముఖ్యమంత్రి గారి దగ్గర అయ్యా వద్దు ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి కాదు విద్యార్థుల యొక్క జీవితాలను మనం గాల్లో పెట్టిన కరెక్ట్ కాదని ఏ ఒక్కరు కూడా చెప్పడంలే. అందుకనే ఏది ఏమైనా సరే ఈ విషయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పూర్తి స్థాయిలో ఉద్యమం తీసుకొని ఈ ఉద్యమం ద్వారానే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి దిగిరావడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత పాలనకు ఆయన ముక్కుతాడ వేయడం కూడా జరిగిందని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నిజంగా అదే సందర్భంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ని ఎందుకు పోస్ట్ పోన్ చేయలేదు అదే సందర్భంలో ఇక్కడ తీసుకున్న నిర్ణయం వాటి విషయంలో ఎందుకు తీసుకోలేదని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇంటరు 10th క్లాసు యొక్క విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది సంబంధిత మంత్రులపైన ఉంది ముఖ్యమంత్రి గారిపైన ఉంది ప్రతిపక్ష పార్టీగా మా నాయకులపైన కూడా ఉంది. మా నాయకులు అయితే ఈరోజు కూడా చెప్తా ఉన్నాం వాటిని రెండింటిని పూర్తిస్తే అవసరం కూడా రద్దు చేసి పాస్ మార్కులు ఇవ్వండి పాస్ చేయండి అంతేగాని ఎందుకు వాళ్ళను ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎగ్జామ్ జరపడానికి పెద్ద అడ్డంకులు లేవని చెప్తా ఉన్నారు. ఎగ్జామ్ ఈరోజు కొంతమంది విద్యార్థులకు కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి ఉన్నారు ఇళ్ళ దగ్గర ఉన్నారు లేదంటే క్వారంటైన్స్లో ఉన్నారు. మరి వారితో ఏ విధంగా మీరు ఎగ్జామ్స్ రాపిస్తారని కూడా చెప్తా ఉన్నాం. వారిని ఏదో రూమ్లో తీసుకొని పోయి సపరేట్గా ఎగ్జామ్ రాపిస్తాము అసలు ఏదన్నా బుద్ధిన్నులు మాట్లాడకుండా మాట్లాడినవి ఒక ముఖ్యమంత్రి అయ్యిండుకొని ఈ రాష్ట్రంలో ఆ శాఖకు సంబంధించిన మంత్రులు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి పునరాలోచన చేసి విద్యార్థుల భవిష్యత్తుతో మనం వెలగట్టలేందేం కాదు. అసలు విద్యార్థుల భవిష్యత్తు అనేది రాష్ట్రానికి దేశానికి మన భవిష్యత్తు అనేది కంపల్సరీ వాళ్ళ భవిష్యత్తు అవసరము. కానీ అంతకంటే విద్యార్థుల ప్రాణాలు అవసరము విద్యార్థులకు జీవితాలు అవసరము వాటిని దృష్టిలో పెట్టుకోండి. ప్రాణమే లేనప్పుడు నీ భవిష్యత్తు నీ చదువు నీ సంస్కారం లేని నీ ఉద్యోగం ఎందుకు పనికిరాదు. అందుకనే ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయిలో ఆలోచన చేసి గర్వంగా ఒక లిబరల్గా ఆలోచన చేసి విద్యార్థుల యొక్క జీవితాలను మనం పనంగా పెట్టడం కరెక్ట్ కాదు. నేనేదో నియంతలా వ్యవహరించి నా మాటే జరగల్లా నేను చెప్పింది శిలాశాసనం కల్లా అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అదో ఇప్పటికే జరగడం నష్టం అంతా జరిగిపోయింది జరిగిపోయే నష్టాలన్నీ జరిగిపోయినాయి. ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఈ పరిపాలన ఏ రోజు కూడా ప్రజలకు ఏ రూపంలో కూడా సహకరించడం లేదు. ఎక్కడ కూడా పరిపాలన సౌలభ్యంగా ఉందని చెప్పడానికి ఏ వర్గానికి కూడా మనస్ఫూర్తిగా చెప్పలేకున్నారు ఏ వర్గ ప్రజలు కూడా. అందుకని ఇప్పటికైనా ఆలోచన చేయండి ఇప్పుడు